challenge chestanu Chandrababu Naidu garu. Hindustan Times income tax meeku notice ichina maata vastavama kaada? Idigo income tax notice. ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇది. ఈ నోటీస్ మీకు అంతే వచ్చిందా రాలేదా? ఈ వార్త హిందుస్థాన్ టైమ్స్లో ఈ అచ్చేసినటువంటి వార్త నిజమా కాదా? నోరెప్పుడే ఏదో మామూలుగా చెవులోంచి ఒక గొట్టం లాగి మామూలుగా రోజు సినిమా చూపిస్తున్నారు అందరికీ, మాట్లాడండి. హిందుస్థాన్ టైమ్స్ ఏంటిది, నిజమా అబద్ధమా? తప్పుడు రాతలు రాశాడా హిందుస్థాన్ టైమ్స్? మీరు అమాయకుల, అమరావతి పేరుతో డబ్బులు కొట్టేసింది నిజమా కాదా? తినేశారా తినలేదా? చంద్రబాబు నాయుడు దమ్ము ఉంటే, నీలో నిజాయితీ ఉంటే, ప్రతి సంవత్సరం నువ్వు నీ ఆస్తుల చట్ట నీతి కబుర్లు చెప్పేది నిజమైతే మాట్లాడు. హిందుస్థాన్ టైమ్స్ ఏంటి, ఏం మాట్లాడుతుంది? ఇన్కమ్ ట్యాక్స్ నీకేం నోటీస్ ఇచ్చింది? ఎందుకు చెప్పలా అప్పుడు దాకా ఈ సమాజానికి, ప్రపంచాన్ని ఎందుకు చెప్పలా? నీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తే సెప్టెంబర్ 2022లోనే నీకు నోటీస్ వస్తే ఇవాళ దాకా ఎందుకు చెప్పలేదు? మీ చైతన్య రథంలో ఉన్న ఇయ్యాలి కదా ఇన్కమ్ ట్యాక్స్ వచ్చిందని. తప్పుడు వార్తలు రాస్తా రాయిపిస్తూ ఉంటావు కదా అందరి మీద, నీ చైతన్య రథంలో చేయాలి కదా. లోకేష్ గారిని కూడా నేను ఇవాళ అడుగుతున్నా, మీ పాదయాత్ర ఆపేసి హిందుస్థాన్ టైమ్స్ని ఏం చేస్తారు? రండి. నువ్వు నిజంగా పౌరుషం గల వాడు అయితే, ఒక మగ్గం వేసుకునే అమ్మాయి మీద పెద్ద పౌరుషంగా మాట్లాడావు కదా, ఒక చేనేత కులం నుంచి వచ్చినటువంటి, చిన్న కులం నుంచి వచ్చినటువంటి సోదరిమణి, వెనుకబడిన కులం నుంచి వచ్చినటువంటి సోదరిమణి, పోతుల సునీత గురించి నువ్వేదో అమ్మాయి పేక్కువస్తా, పరువు నష్టం దావా, కాల్చి వాతలు పెడతా, డొక్క దించి జోలు కడతా, జైల్లో వేస్తా, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు కదా మంగళగిరి వచ్చి, దా హిందుస్థాన్ టైమ్స్ మీద ఏం చేస్తారా? దా పాదయాత్ర ఆపేసి వచ్చేసే వెంటనే రైండి హిందుస్థాన్ టైమ్స్ మీద. తండ్రి కొడుకులు ఇద్దరు ఏం చేస్తారో, మీ పరువు నాశనం ఇది. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ నిజం కాదు, మీరు లంచాలు తినలేదు, రండి ఛాలెంజ్ చేస్తాను మిమ్మల్ని. హిందుస్థాన్ టైమ్స్ మీద పరువు నష్టం దావా వేయండి, చేసే దమ్ముందా? ఈ రకంగా అమరావతి పేరుతో యమతిండి తినేసి జనం సొమ్ముని హల్వా తిన్నట్టు తినేసి ఇద్దరు కలిసి తండ్రి కొడుకులు, ఇవాళ మళ్ళీ మాకు అధికారం ఇవ్వండి, మా అధికారం ఇవ్వండి. ఏంటి అధికారం ఇస్తే మళ్ళీ అమరావతి కడతారంట, మళ్ళీ తినేస్తారంట. అమరావతి ఉద్యమం, అమరావతి కొనసాగింపు ఏంటంటే ఎప్పుడు అధికారం వచ్చినా జనాల్ని మోసం చేసేదో రకంగా మళ్ళీ అమరావతి పేరుతో తినేయాలి. మొత్తం అక్కడ జరిగినటువంటి అమరావతిలో దొరికింది అంటే లంచం తీసుకుంటాంగా, లంచం తీసుకున్నది దొరికింది సుమారుగా 118 కోట్ల చిల్లర అయితే సుమారుగా 120 కోట్లు తిన్నది దొరికింది. ఇంకా దొరకకుండా ఎంత తిన్నారు అంటే మొత్తం ప్రతి దాంట్లో అమరావతి పేరుతో తిండి తిండి తిండి, లంచం లంచం లంచం. మళ్ళీ అంటే ఈయనకి అధికారం ఇవ్వాలంట, మన భవిష్యత్తు కంట ఈయన గ్యారెంటీ ఇస్తాడంట మళ్ళీ తినేస్తాగా, మళ్ళీ లంచాలు మెక్కేటాకి ఇన్నేళ్ళు మిక్కింది చాలలేదు. అంటే ఈ రకంగా ప్రతి దాంట్లో అంటే కేవలం ఒక అమరావతి పేరుతోనైతే అయితే ఇక మిగతా రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి ప్రతి పనిలో ఎంతెంత ఇటువంటి తప్పుడు పనులు చేస్తూ ప్రజాధనాన్ని ఈ రకంగా దొరకకుండా దొంగల ఊళ్ళు పంచుకున్న చందాన ఈ రకంగా చంద్రబాబు నాయుడు వందల కోట్ల రూపాయలు ఈ రకంగా ప్రతి పనిలో ఇంత తప్పున ఈ రాష్ట్రాన్ని ఇన్నేళ్ళు లూటీ చేసిందే కాకుండా ఇంకా లూటీ చేయడానికి ఏం మిగిలించావు బాబు? ఇవాళ చంద్రబాబు నాయుడు ఒకటే ప్రశ్నిస్తున్నాం, నీలో నిజాయితీ ఉంటే 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకు తిరిగేటువంటి మీరు, మీ పర్సనల్ సెక్రటరీ పి శ్రీనివాస్ ద్వారా 2 కంపెనీల నుంచి అమరావతిలో కాంట్రాక్ట్ ఇచ్చినందుకు ఒక విడతగా 120 కోట్ల రూపాయల లంచం తిన్నట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ మీకు నోటీస్ ఇచ్చింది వాస్తవమా కాదా? హిందుస్థాన్ టైమ్స్లో ఆ వార్త రాసింది వాస్తవం అయితే వాస్తవమా కాదా? నోరిప్పాలి, నోరిప్పు చంద్రబాబు నాయుడు గారు. ఛాలెంజ్ చేస్తున్నాం,
నువ్వులో నీలో నిజాయితీ ఉంటే ఊరికే ఎవడో ఒకడితో మురిగిస్తాం కాదు, ఆడితో ఈడితో నన్ను తిట్టిస్తాం కాదు. నీలో నిజాయితీ ఉంటే మీ అబ్బాయిలో పెతూరు వెళ్ళి ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నాడు, ఈ ఎమ్మెల్యే అవినీతి పరుడు, ఆ ఎమ్మెల్యే అవినీతి పరుడు అని. మీ నాన్న అవినీతి చూసుకో ఒకసారి, నీ పాదయాత్ర ఆపి. మీ నాన్న ఎట్ట కొట్టేస్తున్నాడో, కొట్టేశాడు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని. మీ నాన్న గురించి చెప్పు. సెంటర్లో మీ నాన్న ఎట్ట కొట్టేశాడు, షాపూర్జీ పొల్లంజీ లిమ్ కంపెనీకి ఎలా కాంట్రాక్ట్ ఇచ్చాడు, ఎట్లా వాళ్ళ దగ్గర లంచం తీసుకోవచ్చు, ఎలా అయితే ఒక కంపెనీని పెట్టి మనోజ్ వాసుదేవ్ అనేవాడికి ఒక కంపెనీ పెట్టించి వాడికి ఏం పని లేకపోయినా ఆడి లాంటికి వర్క్ ఇచ్చినట్టుగా డబ్బులు వేసి ఆ డబ్బుల్ని డ్రా చేసి మీ నాన్న పిఎస్ ద్వారా మీరు డబ్బులు తీసుకోవటం, ఇవన్నీ అందరికీ చెప్పు. ఊరూరా ఊరూరా మా నాన్నటి చేశాడు, అది కదా నిజాయితీ అంటే, అది కదా నాయకత్వం అంటే. అది వదిలేసి ఇవన్నీ ఎమ్మెల్యేని తిడతా వెళ్తాం, ఎమ్మెల్యే బురదయ్యటం, ఎమ్మెల్యేల మీద అవాకులు చవాకులు పేలటం మాని కట్టిపెట్టి తండ్రికి చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్ చేస్తాం. నీలో నిజాయితీ ఉంటే, నువ్వు నికార్సైన రాజకీయ నాయకుడు అయితే ఈ ఇన్కమ్ ట్యాక్స్ షోకాజ్ నోటీస్ మీద నోరిప్పు, హిందుస్థాన్ టైమ్స్ మీద నోరిప్పు. అలాగే ఈనాడు రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ, టీవీ 5 ముగ్గురికి ఛాలెంజ్ చేస్తున్నాం. మీలో నిజాయితీ ఉంటే, నిజంగా మీరు చెప్పే కబుర్లు నిజాయితీ అయితే చంద్రబాబు నాయుడు ఇన్కమ్ ట్యాక్స్ గురించి కూడా రాయండి మీకు చేతనైతే. అలా లోకేష్ నాయుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. ఒక పద్మశాలి ఆడబడుచు మీద చులకనగా మాట్లాడటం, పరువు నష్టం దావా పేరుతో బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయటం కాదు. హిందుస్థాన్ టైమ్స్ మీ నాన్న లీలల గురించి రాసింది, దీని మీద నీ పరువు నష్టం దావా, మీ నాన్న పరువు నష్టం దావా, వేయగలవా, వేస్తావా? ఆ రోజు చెప్పిన మాట మద్యపానం నిషేధం పెట్టకపోతే నేను మీ దగ్గరికి రాను, ఓటు అడగను అని చెప్పిన పెద్ద మనిషి నన్ను గురించి విమర్శిస్తారా మీరు? ఇప్పుడు సమాధానం చెప్పి ఈ ఏం చేయాలి? ఆ ప్యాన్ ని మనం ఏం చేద్దాం? అందుకే తమ్ముళ్ళు నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ప్రతి ఒక్క ఇంట్లో కానీ ఏ మందు షాపు పోయినా జగన్ రెడ్డి తిట్లే తిట్లు, అవునా కదా? బూతులే బూతులు. పాప ఓం ప్రకాష్ ఇట్లనే కోపంతో మాట్లాడు, ఆ పార్టీకే పనిచేశాడని పుంగునూరులో. మూడో రోజు మొత్తం ఇంట్లోనే ఉరియేసి అతను చంపేశారు. ఇంతవరకు న్యాయం జరిగిన బూమ్ బూమ్ వచ్చింది, ఎక్కడా లేని ధరలు ఇక్కడే ఉన్నాయి, వెరైటీలు ఉన్నాయి. తమ్ముళ్ళు ఇది తాగితే నేరుగా పైకి వెళ్ళిపోతారు. ఆ పరిస్థితిలో ఉంది, ఆరోగ్య సమస్యలు అన్ని వచ్చే పరిస్థితికి వచ్చింది. అందుకని ఇదే కాదు, ఇంకో పక్క మీరు ఒకసారి చూడండి, మొత్తం ఈ రాష్ట్రంలో ఇంకా ఎన్ని సమస్యలు ఉండాలనో అన్ని సమస్యలు వచ్చే పరిస్థితికి వచ్చాం. ఆర్టీసీ రెంట్లు పెరిగిపోయినాయి, రోడ్లు పాడైపోయినాయి, బిల్డింగ్లు గట్టిన బిల్డింగ్లు కూలిపోతున్నాయి, ఇరిగేషన్ ఎత్తిపోయింది, అన్ని జగన్మోహన్ రెడ్డి ఒక ఫేక్ జగన్మోహన్ రెడ్డి. బాబాయ్ హత్య, గొడ్డలి పోటు ఎవరి మీద పెట్టాడు, కోడికత్తి డ్రామా, పాపం అమాయకుడు ఆ కోడికత్తి స్విమ్మింగ్ గా జైల్లోనే ఉన్నాడు, 5 ఏళ్ళు అయిపోయింది. ఏం చెప్పాలి తమ్ముళ్ళు? పింక్ డైమండ్ ఏమైందని అడుగుతున్నా. ఇంకో పక్క ఒకే వర్గానికి డిఎస్పీలు ఇచ్చామన్నారు, బుద్ధి కూడా లేకుండా. అది తప్పుడు ప్రచారం చెప్తే మాట్లాడలా. పోలవరం అన్ని గ్రామాల్లో చెప్పాలి, ప్రతి ఒక్కరికి చెప్పాలి, మన రాజధాని పోలవరం అది నిర్మాణం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీలందరికీ చెప్పాలి. పోలవరం గోదావరిలో ముంచేశారు, మళ్ళీ ఆ పోలవరాన్ని కట్టే బాధ్యత, పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ మీరు చెప్పాలి. నదుల అనుసంధానం కూడా చేస్తాం, అదే మాదిరిగా ఇండస్ట్రీస్ వస్తాయి, మళ్ళా పెట్టుబడులు వస్తాయి. అందుకని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవన్నీ కూడా చూసినప్పుడు యువగణం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. రాబోయే రోజుల్లో సైకిల్ అన్స్టాపబుల్,
బ్రేకులు కూడా ఉండవు. ఇంకా బ్రేక్ వేసే పనే లేదు. ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి సైకిల్ అమరావతికి రావాలి. అదే మీ ధ్యేయం కావాలి. మీ సైకిల్ ని మీరు అమరావతికి పంపేయండి. మిమ్మల్ని ఏ విధంగా గౌరవించాలో గౌరవించే బాధ్యత నాదని ఒకసారి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు ఇవన్నీ జరిగితే తెలుగుదేశం పార్టీ నీతి నిజాయితీగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడే కాదు ప్రజల కోసం ఒక పద్ధతి ప్రకారం పనిచేసిన పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక దోపిడీ పార్టీ, ప్రజల రక్తాన్ని తాగిన పార్టీ, దొంగల పార్టీ. మామూలు దొంగలు కాదు, గది దొంగలు కూడా కాదు, బందిపోటు కూడా కాదు. ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడంలా. మొత్తం ఏది దొరికితే అది మింగేసి తిమింగలాలు కూడా తక్కువే, ఆనకొండలు కూడా తక్కువే. అలాంటి దుర్మార్గులు వీళ్ళు. కానీ ఇప్పుడు నా మీద ఆరోపణలు చేస్తున్న వల్ల ఎలక్షన్లు వస్తాయని నేను ఒకటే చెప్తున్నా. ఎన్నోసార్లు ఎన్క్వైరీ చేశారు, ఏమీ దీకలేకపోయారు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నిప్పులాగా పనిచేస్తాం. ఇష్టానుసారంగా మాట్లాడితే, ఆధారం లేని ఆరోపణలు చేస్తే ఎవరు దానికి చెప్పాలి సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. నేనే చెప్పాను, టెక్నాలజీ తీసుకొచ్చాం, డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ నేనే ఇచ్చా. 500, 1000, 2000 రూపాయలు కూడా రద్దు చేసేయమని పదే పదే డిమాండ్ చేసిన వ్యక్తి నేనే, డిమాండ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ అవినీతి పోవాలంటే, ఈ అవినీతి పనుల యొక్క ఆట కట్టించాలంటే మొత్తం పెద్ద పెద్ద నోట్లన్నీ చేసి పేదవాడికి న్యాయం చేసే పరిస్థితి రావాలి. పేదరికం లేని సమాజాన్ని చూడాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.